మిత్రులారా, వార్తలు వాస్తవాలు క్లోజ్ ఎన్కౌంటర్ విత్ ఎస్ఆర్ ప్రోగ్రామ్ ని ఆపనీకి రేవంత్ రెడ్డి మైనంపల్లి లాంటి కొన్ని అల్లరి చిల్లరి మూకలు నాపై తప్పుడు అక్రమ కేసులు పెట్టిస్తూ చీకటి కుట్రలు చేస్తుంటే వాటిని ఛేదించుకొని నిన్న మొన్నటి వరకు అరణ్యవాసము అజ్ఞాత వాసాన్ని అలుముకొని హైకోర్టు అండతోటి దాటిగానే వచ్చిన జర్రంతా ఓపిక పట్టు రేవంత్ రెడ్డి, నీకు ధీటుగానే సమాధానం చెప్తా. ఇకపోతే చూడండి మిత్రులారా, ఏమని పట్ట పగలు పైసలతోటి దొరికిన దొంగవు అని అంటుండు. ఇది నిజంగా నేనంటున్నా, మళ్ళీ నీకు మండితే గాంధీ భవన్ లో పనిచేస్తున్నతోటి నా మీద కేసు పెట్టు, అదేందో చూద్దాం. ఆరు గ్యారంటీలు అమలైనయా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నిండు సభలోను అబద్ధాలు మాట్లాడడానికి సిగ్గన్నా అనిపిస్తలేదా అని నేను అడుగుతున్నా. కేటీఆర్ కు సూచన చేసే మగోని అయినవా? తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు తెలంగాణ ద్రోహిగా చంద్రబాబు సంకనాకినటువంటి నువ్వు దేశంలో అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి అతి కొద్ది మందిలో కేటీఆర్ ఒకడు, గాయనకి నువ్వు సూచనలు ఇచ్చే మగోనివైనావా రేవంత్? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాయా బాబు? ఎస్, ఆయనకు సినిమా వాళ్ళే కాదు దేశంలో ఉన్న వాళ్ళంతా పరిచయమే, కానీ నీకు తారా చౌదరి తోటి ఉన్నంత పరిచయం మాత్రం కాదని జనం అంటూ. దేనికి చీర కట్టుకోవాలి? అసలు చీర కట్టుకోమని ఎవడంటాడు? అంటే నీలో ఎక్కడో లోపం ఉందా ఒక్కసారి ఆలోచన చేయండి. కేటీఆర్ ఏమని అడిగిండు, నువ్వు ఇస్తాన్న ఆరు గ్యారంటీలు ఏవయ్యా అని. నీ మగతరం ఏదన్నా ఉందంటే ఈ తెలంగాణలో ఉన్న ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఎందుకు వేయలేదా? గక్కడ నీ మగతరం చూపించమంటే కేటీఆర్ చీర కట్టుకోమంటున్నావా? సిగ్గునవా ముఖ్యమంత్రి అని నేను అడుగుతున్నా. ఇంకా ఏమన్నా, నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు? 420 హామీలు ఇచ్చినావు, ఒక్కటన్నా పూర్తిగా ఫుల్ఫిల్ చేసినావా? ఒక్కటన్నా నీ ముఖానికి. గిది అడిగితే నాలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టేయాలి, తప్పుడు కేసులు పెట్టేయాలి, అరెస్ట్ చేయడానికి కుట్రలు చేయాలి, ఒక టీమునే సిద్ధంగా పెట్టాలి. ఎట్లనయ్యా నిన్ను ఏ మేరతో తిట్టాలని అనిపిస్తాను? ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నావు కాబట్టి గలీజ్గా తిట్టలేకపోతున్నా. నువ్వు తెలంగాణ సమాజానికి గన్మెన్ లేకుండా దొరికినావనుకో, ఒకరిద్దరు కాదు తెలంగాణ సమాజం మొత్తం మీద ఉంచేటట్టున్నారు. ఇప్పుడన్నా ఆలోచించు, అమలు గాని అలాది కాని హామీలు ఇచ్చుడు కాదు, కనీసం కొద్దిలన్నా అమలు చేయమని అడుగుతున్నాం. గదొదిలేసి జనరంజక పాలన చేయమంటే బూతు పురాణం ఎత్తుకుంటావా? తిడితే తప్ప నిన్నెవరు జగేటోడు లేడా? కేటీఆర్ చీర కట్టుకోమంటున్నావా? సిగ్గున్నది అనడానికి ఒక మాజీ మంత్రిని పట్టుకొని, తెలంగాణ సమాజంలో గౌరవప్రదంగా చూసే ఒక మంత్రిని పట్టుకొని, మాజీ మంత్రిని పట్టుకొని అనడానికి సిగ్గన్న వస్తలేదా? తెలంగాణ తెచ్చిన అని పట్టుకొని కామెంట్లు చేసుడు. ఏం నువ్వు చేసిన అభివృద్ధి ఏది? అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడతలేవు? నువ్వు ఇస్తా అన్న హామీల గురించి ఎందుకు మాట్లాడతలేవు? నువ్వేం చేసినావు చెప్పగలవా? కనీసం ప్రజల్లో ఉంటా అన్నావు, గోడలు బద్దలు కొట్టినా అన్నావు, ఎవరన్నా ప్రజల్లో కలుస్తున్నావా? ఏమి అసలు ఏం చేస్తున్నావు? అడుగుతే అక్రమ కేసులు, కార్యకర్తలతో దాడులు చేపించడం, సంపమని పురుగొల్పడం, సుఫాన్లు ఇస్తున్నారు ఈ మధ్య నాట్లొడ్డల మీద దాడులు చేయడానికి. ఏంది, ఎటుపోతుంది ఈ రాజ్యం? కాంగ్రెస్ రాజ్యమా, రాక్షస రాజ్యమా? ఒక్కసారి ఆలోచన చేయండి. తెలంగాణ సమాజమా? ఏమిట్లకేం లేదు, 5 నెలలకే ఇంత ఆదాయం చేస్తే గీను నమ్ముకొని మళ్ళీ ఎంపీ ఎలక్షన్లో మోసపోతే గోసపడతాం తెలంగాణ సమాజం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ సమాజంలో ఇట్లాంటి ముండమప్పుల పాలలో తెలంగాణ ఆగమైతుంది. తెలంగాణ సమాజమా, ఒక్కసారి ఆలోచన చేయండి. నేను ఇట్లా మాట్లాడితే గీ గొంతు నొక్కనీకి ప్రయత్నం చేస్తున్నారు, దాడులు చేసే కుట్రలు చేస్తున్నారు, అక్రమ కేసులు పెట్టి జైల్లో ఉంచే ప్రయత్నం చేస్తున్నారు, తప్పుడు కేసులు పెట్టాలనే వ్యూహ రచనలు చేస్తున్నారు. తెలంగాణ సమాజమా ఆలోచించండి. ఈ జాతి కోసం ఆహర్నిశలు కొట్టాడే బిడ్డను, తెలంగాణ రాష్ట్రం కోసం ప్రాణాలు పనంగా పెట్టి కొట్టాడిన బిడ్డను మీరే కాపాడుకోవాలి. ఇలాంటి దొంగల దగ్గర నుంచి, అక్రమ కేసుల నుంచి, రౌడీ మూకల నుంచి కాపాడుకోవాల్సింది తెలంగాణ సమాజమే. ఒక్కసారి ఆలోచన చేయండి, ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా, ఒక్కసారి ఆలోచన చేయండి.